అందరికీ నమస్కారం అండి. ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే ఓట్స్. ఓట్స్ లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఓట్స్ ఉపయోగించి చాలా సింపుల్గా సూప్ తయారు చేసుకుందాము. ఈ సూప్ కోసం ఇక్కడ చూపిస్తున్న వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నానండి. మీరు కూడా మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఒక్క నిమిషం అట్లా వేగనిచ్చి బటానీ వేస్తున్నాను. బటానీ కూడా లైట్గా వేపేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు అవి కూడా వేసేసుకుని దోరగా మగ్గనిస్తాను. అలా మగ్గుతూ ఉన్నప్పుడే కొన్ని బీన్స్ ముక్కలు యాడ్ చేస్తున్నానండి. ఇది ధనియాలు, మిరియాలు, జీలకర్ర పొడి ఘాటుకు వేసుకోవచ్చండి. నేను 1.5 స్పూన్ దాకా యాడ్ చేశాను. బాగుంటుంది మిరియాల పొడి వేసుకుంటే. బాగా మిక్స్ చేసుకుని ఒక కప్పు నిండా ఓట్స్ తీసుకున్నాం కదండి, ఆ ఓట్స్ మొత్తం వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ చిన్న మంట మీదే ఒక 2-3 సెకండ్స్ అట్లా వేగనిచ్చేసి వెంటనే వాటర్ పోసుకోవాలండి. లేకపోతే ఓట్స్ చాలా ఈజీగా అడుగంటేస్తే నల్లగా అయిపోతాయి. నేను ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నానో అదే కప్పుతో 8 నుంచి 9 కప్పులు నీళ్లు కలిపాను. మీరు కూడా మీరు తీసుకున్న ఓట్స్ని బట్టి మీకు ఎంత చిక్కదనం కావాలో చిక్కదనాన్ని బట్టి నీళ్లు కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని 1 స్పూన్ రాగి పిండి వాటర్లో కలిపి యాడ్ చేస్తున్నానండి. ఇలా రాగి పిండి వేసుకోవటం ద్వారా చిక్కదనం వస్తుంది, బాగుంటుంది సూపు. తర్వాత కొద్దిగా కొత్తిమీర కానీ పుదీనా కానీ అలా వేసేసుకుని మిక్స్ చేసి మూత పెట్టేసుకుంటే మరిగిపోతాయండి. దగ్గరుండి చూసుకోవాలి, లేకపోతే పొంగి పొర్లుతాయి. జాగ్రత్తగా చూసుకుంటే బాగా మరుగుతూ ఉన్నప్పుడు కూరగాయలన్నీ ఉడికిపోతాయి, చక్కగా మెత్తబడిపోతాయి. సూప్ అంతా రెడీ అయిపోతుంది. మనకి ఎంత చిక్కదనం కావాలో అంత చిక్కదనం వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఓట్స్ని ఆహారంలో చేర్చుకోవటం ద్వారా, రెగ్యులర్గా తీసుకోవటం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్, పీసీఓడి, ఇంకా బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఏమైనా సరే అన్నీ తగ్గించుకోవచ్చండి. ఓట్స్తో చేసిన ఫుడ్ తిన్నప్పుడు పొట్ట నిండుగా ఉంటుంది, ఆకలి కూడా తక్కువ వేస్తుంది. సో డైటింగ్ చేయాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓట్స్ వల్ల జీర్ణ వ్యవస్థ కూడా బాగుంటుంది, మలబద్ధకం ఉండదు, గుండె ఆరోగ్యంగా ఉంటుంది, బ్లడ్లో కొలెస్ట్రాల్ కూడా ఈజీగా కరిగిపోతుంది. చూసారు కదండి, ఓట్స్ ఉపయోగించి మిక్స్ వెజ్ రాగి కాంబినేషన్లో సూపు ఎంత బాగా చేసుకున్నామో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చిన కూరగాయలన్నీ వేసుకుని ఈ విధంగా చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకుంటే ఇంటిల్లి పాది ఎంజాయ్ చేస్తూ తాగొచ్చండి. చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. సో నేను చేసిన ఈ సింపుల్ ఓట్స్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. Thank you for watching.